నిజమే కదా. మన బలం ఎవరు? ఎస్సే. అప్పుడప్పుడు మీరు చెబుతారు, మా పెద్దమ్మ కొడుకు మంత్రి అండి, మా బాబాయ్ ఎమ్మెల్యే అండి, మా మామయ్య ఎంఆర్ఓ అండి, మాకెన్ని ఎకరాల భూమి ఉందో నీకు తెలుసా? మాకేంటండి, మా ఊర్లో మేమే గొప్పవాళ్ళం, మా ప్రాంతానికి మా కాలనీకి మేమే పెద్ద, మా పేరు చెబితే చాలు, మా కాలనీలో మా పేటలో ఉన్న వారందరూ మా ఇంటి పేరట వాళ్ళే, మా బలగం ఎక్కువ వారే మా బలమని చెబుతుంటారు. కానీ నువ్వు ఊహించిన నీ బంధువులు కానీ, నువ్వు ఊహించిన నీ యొక్క స్నేహితులు కానీ, నువ్వు సంపాదించిన నీ సంపాదన కానీ ఏది కూడా నీ బలము కాదు. ఎందుకో తెలుసా? అది ఏదో ఒక రోజున నీ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోద్ది. అది నీతో శాశ్వతముగా ఉండనే ఉండదు. నీవు ధనాన్ని సంపాదించుకున్నా, స్నేహితుని సంపాదించుకున్నా, లేకపోతే నువ్వు బలాన్ని సంపాదించుకున్నా, అవేవి నీతో ఉండవు. అందుకని పౌలు అంటాడు, నేను క్రీస్తుని సంపాదించుకున్నాను అంటాడు. హల్లెలూయా. ఎవరిని సంపాదించుకున్నాడు? క్రీస్తుని. లోకం చాలా ఉంది పౌలుకి, ఆస్తి చాలా ఉంది పౌలుకి. పౌలు ఆ రోజుల్లోని పిహెచ్డి స్కాలర్, చాలా ఉన్నతంగా చదువుకున్నటువంటి తత్వవేత్త. కానీ అవన్నీ కూడా దేనికి పనికిరావు అని అనుకున్నాడు. ఎందుకంటే అవి ఏవి కూడా నాకు నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఇవ్వవు అని ఆలోచన చేశాడు. అందుకొరకే ఈ లోకము నేను పెంటతో సమానముగా ఎంచి నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. నీ బలం నీ డబ్బు కాకూడదు. ఏదో ఒకరోజు నీ బ్యాంకు అకౌంట్ తరిగిపోక తప్పదు. నీ బలం నీ సంపాదన కాకూడదు. ఏదో ఒక రోజున కరిగిపోక తప్పదు. నీ బలం నీ బంధువు కాకూడదు. వాడు ఏదో ఒక రోజున నీ నుంచి వెళ్ళిపోక తప్పదు. నీ బలం నువ్వు కోరుకున్నటువంటి ఆస్తులు అంతస్తులు సంపాదించినవి కాకూడదు. నీ బలం ఎవరవ్వాలంటే యేసయ్య కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. జీవం నీవేనయా, స్నేహం నీవేనయా, ప్రియుడవు నీవేనయా, సర్వస్వం నీవేనయా. చెప్పండి. ప్రియం నీవేనయా, స్నేహం నీవేనయా, ప్రియుడవు నీవేనయా, సర్వస్వం నీవేనయా. నా బలమంత నీవేనయా, 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 బలమంత నీవేనయా, నా బలమంత నీవేనయా, యేసయ్యా నా బలమంత నీవేనయా, నా బలమంత నీవేనయా,
నా బలమంత నీ వినయా, నా బలమంత నీ వినయా. బలం ఎవరు కావాలి? ఎందుకు యేసయ్య కావాలంటే ఆయన తరిగిపోనివాడు, కరిగిపోనివాడు, మార్పు లేనివాడు. హల్లెలూయా. సూలిన వేళలలో బలము లేనప్పుడు, ఓలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాపోత్ నీవే, ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాపోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. మీకు ఎన్ని ఎకరాలు భూమి ఉన్నా గోదావరి పొంగితే అది పండనే పండదు. నీకెంత డబ్బు ఉన్నా ఒకసారి నీ ఇంట్లో దొంగ పడితే వెళ్ళిపోతుంది. నీకు ఎంత ఆరోగ్యం ఉన్నా ఏదో ఒకరోజు నీ దేహానికి అనారోగ్యం వచ్చింది. అందుకొరకే నీకున్న బలాన్ని, నీకున్న డబ్బుని, నీకున్న భూమిని, నీకున్న సంపదని, నీకున్న ఉద్యోగం, నీకున్న పరపతి, నీకున్న గృహాన్ని, నీకున్న బలగాన్ని కాదు. నువ్వెవరిని బలం అంటే నాకు యేసయ్య బలం అన్నాను. యేసయ్య మురిసిపోతాడు పరలోకంలో. నీకు ఒక మాట చెబుతాను, ఇప్పుడు మనం ఆయన్ని ఏమంటున్నామంటే ప్రభువా నా బలము నువ్వే అని పాడుతున్నాం కదా. ఇప్పుడు దేవుడే గనక ఒక పాట పాడాల్సి వస్తే, ఒకవేళ యేసయ్య గనక పరలోకంలో పాట పాడాల్సి వస్తే ఆయన ఏం పాడతాడు తెలుసా? తెలుసా? నా బలమంతా మీరే కదా, నా బలమంతా మీరే కదా, నా ధనమంతా మీరే కదా, నా ధనమంతా మీరే కదా, నా బలమంతా మీరే కదా, నా బలమంతా మీరే కదా. హల్లెలూయా. ఆయన అంటాడు నా బలమంతా మీరే, మీరే, మీరే. దేవదూతలు అడుగుతున్నారు యేసయ్యని, లిజన్, నేను వింటున్నాను ఆ మాటలు. ఎందుకు నువ్వు వాళ్ళ కోసం అంత ఆతృత పడుతున్నావు? యేసయ్యా మేము ఇక్కడ నిన్ను ఇంతగా ఆరాధిస్తున్నాం పరలోకములు అని అంటే, నీ ఆరాధన నాకు అంతగా ఇష్టంలే, మరి ఎక్కడికి వెళ్తావు? సారపాకులు ఒక ఆరాధన జరుగుతుంది, అక్కడికి వెళ్తావు. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు సర్వస్వం నీవేనయ్యా. మళ్ళొకసారి, జీవం
నీవేనయ్యా. పాడదాం అందరం కలిసి. స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. హల్లెలూయా. ఎంత ఆనందపడతాడు యేసయ్య. యేసయ్యను సంతోషపరచాలంటే నువ్వు చేయాల్సింది ఒకటే, పొద్దాకలు ఆరాధన చేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, మన దారులన్నీ మూయబడినప్పుడు, మన అవకాశాలన్నీ చేజారిపోయినప్పుడు, మనకు రావాల్సిన అవకాశాలు ఆపర్చునిటీస్ అన్నీ చేజార్చుకున్నప్పుడు, ఒంటరిగా కుంగిపోయి కుమిలిపోయి ఒంటరితనంతో నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నా కుటుంబం ఏంటి, నా భర్త ఏంటి, నా భర్త చనిపోతే నా జీవితం ఏంటి, నా బిడ్డలు ఏం కావాలి, నేను చనిపోతే నా కుటుంబం ఏమి కావాలి అని ఒంటరిగా ఏడుస్తున్నావు చూడు, ఆ సమయంలో నీ బలం ఎవరో కాదు, వైద్యుడు కాదు, నువ్వు వేసుకునే మందులు కాదు, నువ్వు సంపాదించుకున్న గృహము కాదు, నువ్వు కలిగి ఉన్న నీ అన్నదమ్ములు కాదు, నీకు తోడుగా ఉండే దేవుడు. విషయమే, దావీదిని తన చుట్టూరు శత్రువులు కమ్ముకున్నప్పుడు, దావీదిని తన కుటుంబీకులందరూ కూడా పరిగెత్తిస్తున్నప్పుడు, దావీదిని తన సొంత మామగారే, బిడ్డని పిల్లనిచ్చిన మామగారే కత్తితో పట్టుకొని వెంటాడుతున్నప్పుడు, ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళి ఆ గుహలో దాక్కొని ఆ బండ సందుల్లో కూర్చొని బిక్కి 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 ఏడుస్తూ, అయ్యా నా బలము నువ్వేనయ్యా, నా శక్తి నువ్వే, నా ధైర్యం నువ్వే, ఏడ్చాడు ఏడ్చాడు. నిజంగా అప్పుడప్పుడు మన జీవితాల్లో దారులన్నీ ముయ్యబడతాయి, కుటుంబీకులందరూ వ్యతిరేకమైపోతారు. నా జీవితంలో కూడా అలాగే జరిగినాయి చాలాసార్లు. అందరూ దూరం అయిపోతారు, ఎవరు మనతో ఉండరు, నా అనుకున్న వాళ్ళు ఎవరు ఉండరు, ఒంటరైపోతాం, మనుషులందరూ వాడుకుని వదిలేస్తారు, స్నేహితులందరూ నీతో ఉంటామని చెప్పిన వాళ్ళు ఎవరు ఉండరు, మనల్ని కన్నవారు కానీ, మనల్ని పెంచిన వారు కానీ, మనతో తిరిగిన వారు కానీ, నీ కష్టాల్లో నీ బాధల్లో ఎవరు ఉండరు, కానీ నీతో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఉండేవాడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు ఉండేవాడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు దారి కానరాక ఈ సమస్య నుంచి ఎలా నేను బయటపడాలి అని ఒంటరిగా ఏడుస్తూ వచ్చాడు, అప్పుడు నీ ముందు నిలబడి నేనున్నానని చెప్పేవాడు. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ దుఃఖంలో, నీ వేదనలో, నీ అనారోగ్యంలో, ఇక నేను బ్రతకలేను, ఈ రోగం ఇంత కఠినమైన రోగం నాకు వచ్చింది, ఈ జబ్బుతో నేను చచ్చిపోతేనేమో, నేను చనిపోతున్నా, బిడ్డ ఏం కావాలి, నా కుటుంబం ఏం కావాలి అని ఒంటరిగా నీ బలహీనతలు బట్టి ఏడుస్తూ వచ్చాడు. ఆ సమయంలో నీకు బలం ఎవరో కాదు, ప్రియ దైవ జనాగమా, యేసు నమ్ముకున్న వాడు ఎవడు కూడా యేసు ఎప్పుడు విడిచిపెట్టి పోలే. అందుకని పౌలు అంటాడు, మన బలహీనతలలో ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. మరి ఏడుస్తున్నారండి, మరి ఏడుస్తున్నారు, నువ్వు వెళ్ళిపోతావా ప్రభువా, నువ్వు ఉన్నామని మా వలలు వదిలేశాం, నువ్వు ఉన్నావని మా వ్యాపారాన్ని విడిచిపెట్టాం, నువ్వు ఉన్నావని మా సమస్తమును వదులుకొని వచ్చాం, నువ్వేంటి ప్రభువా నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, మేము అనాథలమైపోతాం, మేము దిక్కులేని వాళ్ళమైపోతాం, మమ్మల్ని అందరూ గేలి చేస్తారు ప్రభు అంటే ఏసు అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా వదలను 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 వదలను
ఆ బబులోను దేశంలో కూడా షడ్రకు మెషకు అభ్యర్థనకులను అగ్నిలో వేయడానికి గల కారణం అదే. ఎందుకు వేశారు షడ్రకు మెషకు అభ్యర్థన గోలను అగ్నిలో అంటే, వీళ్ళు ఇక్కడ అనాథలని, వీళ్ళు ఇక్కడ బానిసలుగా వచ్చారని, వీళ్ళని కొడితే వీళ్ళకి ఎవరు దిక్కులేరని, వీళ్ళని ఇక్కడ చంపితే వీళ్ళ గురించి మాట్లాడేవాడు లేడని. అందుకనే రాజు అంటున్నాడు, నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవడు విడిపించగలడు, ఎవడు విడిపించగలడు. నేను కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ నిన్ను కొడితే నీకు దిక్కెవరా అన్నారు కదూ, నిన్ను కొడితే నీకు ఇక్కడ దిక్కెవడరా అన్నారు కదూ. నీ దిక్కెవరో తెలుసా? శక్తివంతుడైన యెషయా. షడ్రకు మెషకు అభ్యర్థనగోలు అదే అంటే, మా దిక్కు ఎవరో నీకు తెలుసా? మా దిక్కు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడని చెప్పారు. ఎవరొస్తారో చూస్తామని అగ్నిలు వేశారు. అగ్నిలో వేస్తే వాళ్ళ దిక్కు అగ్నిగుండంలో దిగాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా అంతే. సమస్య లేవా? కృంగిపోయావా? బా, మా ఆత్మీయ జీవితంలో, మా పోరాటాల్లో మేము ఎన్నిసార్లు కృంగిపోయినప్పుడు, మీరు అనుకుంటారు పాస్టర్ గారికి ఏ బాధ లేదు, కష్టం లేదు, ధైర్యంగా ఉన్నాడు అని. మీకంటే ఎక్కువ శ్రమలను మేము ఎదుర్కొని ఇక్కడికి వచ్చాం, మీకంటే ఎక్కువ పోరాటాలు ఎదుర్కొని ఇక్కడికి వచ్చాం. కానీ మా పోరాటాలన్నిటిలో మాకు తోడే నిలిచింది ఎవరంటే, యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా, హల్లెలూయా.